మీ పేరు సుధాకర్ రావు? సార్ హరే కృష్ణ చెప్పండి సార్. హరే కృష్ణ కాదు, నువ్వు హరే కృష్ణ పెట్టుకో, నా పేరు యశ్ ప్రభు. మీరు ఏం చెప్పాలంటారు? మీరు వచ్చేసి వాట్సాప్ లో వచ్చేసి ఇట్లా మేరీ గారు పెన్నండి కొద్దిగా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం లైన్ ఉంటారా? సుధాకర్ గారు చెప్పండి. సార్ మీ పేరు ఏంటో సార్. అదేంటి చిత్రం? మీరు నేను ఎవరో తెలియకుండా ఫోన్ చేశారా? నా పేరే మీకు తెలిసింది మరి. కాదు సార్, మీరెవరో నాకు ఫోన్ చేశారు, అయినా నేను మీ పేరుతో మిమ్మల్ని పలకరించా. మీరు నాకు ఫోన్ చేశారు, నేను ఎవరో తెలియకుండా ఎలా చేశారు? అలా గురుగారు నా పేరు మీకు తెలిసింది. అది కంపెనీ వాడు చెప్పాడు. ఎవరు చెప్పారు? కంపెనీ వాడు, ఎయిర్టెల్ వాడు చెప్పాడు. నేను ఎవరని ఫోన్ చేశారు మీరు? కంపెనీ వాడు వచ్చేసి ఏ కంపెనీ వాడు చెప్పాడు? ఇది ట్రూ కాలర్ అని కంపెనీ ఉంది సార్, వాడు చెప్పాడు. ట్రూ కాలర్ కంపెనీ వాడు చెప్పాడు సార్. నేను వచ్చి చెప్తున్నా, మీరు వచ్చేసి రామకృష్ణ, మీ పేరు ఏంటారు? రామదాసు సార్. సార్ సార్ మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? లేదు లేదు, మీ కొద్దిగా మీ ఊరు సార్, మీరు ఎక్కడి నుంచి? మేము వచ్చేసి కడప నుంచి సార్. మేము కడప కాదు, మేము వచ్చేసి ఉండి మీకు కాల్ చెప్తున్నాను, ఒక నిమిషం కావాలి. మీరు ఎక్స్ ఆర్మీ అన్నారు కదా, ఇప్పుడు వచ్చారా ఆర్మీలోంచి? నేను ఆర్మీ వచ్చినా రాకపోయినా మీకేం సంబంధం? చచ్చా, మీరు చెప్పారు కదా సార్, అందుకని అడిగాను. అంతే, మీరు ఆర్మీలో పనిచేసే అన్నారు కదా సార్? ఎక్స్ ఆర్మీ. అచ్చా, ఎన్నాళ్ళు పనిచేసారు సార్ ఆర్మీలో? ఆర్మీలో ఎన్నాళ్ళు ఉన్నారు అంటున్నా. అంటే మీకు మీకు చెప్పాలి సార్ రూల్స్ ఉందా? అయ్యో రూల్ కాదు సార్, మీ ఊరికే తెలుసుకుందామని. అంటే మీరు గ్రేట్ పనిచేశారు కదా సార్, ఆర్మీ పర్సన్ అంటే జవాన్ అంటే గౌరవం కదా సార్, అందువల్ల నేను ఆ సంతోషంతో అడిగా. ఓకే రైట్ రైట్, మరి మీరు వచ్చేసి ఒక మాట అడుగుతున్నా, ఎక్కువ అడగండి సార్. సార్ చెప్పండి సార్, మీరు కడప నుంచి సుధాకర్ గారు అనే ఎక్స్ ఆర్మీ పర్సన్? ప్లీజ్ సార్ చెప్పండి సార్. సరే వచ్చేసి సార్, ఏ ప్రభు ఎక్కడ పుట్టాడు, ఎవరు పుట్టాడు? అద్భుతం. మీరు వచ్చేసి కొచ్చి వేశారు. అవును, ఇందాక కూడా దాన్ని బట్టి వచ్చేసి సార్, మీ ఓపెనింగ్ ఏంటి? ఏమంటారు? నా ఒపీనియన్ ఓపెన్ అంటే ఒపీనియన్. ఓకే సార్, ఓకే ఓకే. నా ఒపీనియన్ అంటే అసలు ఆ పర్సనే కల్పితం అని. ఆ పర్సనే కల్పితం, ఊహ, మా అందులో ఏమి లేదు, ఆహా, మన దేశానికి ఏం సంబంధం లేదు, మనకేం ఉపకారం లేదు, ప్రపంచానికి క్రైస్తవం చేసింది అపకారం తప్ప. సో కాబట్టి మనకి ఎందరో మహనీయులు పుట్టినటువంటి గడ్డ, వీర్లు సూర్యులు ధీర్లు పుట్టిన గడ్డ, ఒక అల్లూరు పుట్టినటువంటి దేశం ఇది, ఒక తాండ పాపారాయుడు పుట్టినటువంటి నేల ఇది, భగత్ సింగ్, ఉద్ధన్ సింగ్ లాంటి త్యాగాలు చేసినటువంటి మహాత్ములు పుట్టిన నేల ఇది. అతను ఎవరో ఎవరికి పుట్టాడో తెలియదు, 16 ఏళ్ళ మధ్యలో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, మనకి ఏ సంబంధం లేదు. మంచోడో చెడ్డడో అది వేస్ట్ టాపిక్, మీరు చెప్పండి. కాదు, ఇంతకీ మీరు యేసు పార్టీయా మీరు? కాదు కాదు కాదు. మరి మీరు ఎవరు ఇంతకీ? మీరు క్రైస్తవులా, హిందువులా, లేకపోతే ఏది అసలు మీరు ఏంటి? నా పేరు రాముడు. ఇందాక సుధాకర్, ఇప్పుడు రాముడు. మరి యేసు నా ఫస్ట్ పేరు రాముడు, తర్వాత సుధాకర్. సుధాకర్ రాముడికి సంబంధం ఉందా? ఒకసారి క్లారిటీ ఇవ్వరా? ఉంది కదా సార్, సుధా అంటే అమృతం. అక్కడ ఇక్కడ ఇప్పుడు మీరు మృతదేహాన్ని దైవం అనుకుంటారు, అమృతం మృతం రెండు కలవగా సార్, బోత్ ఆర్ నాట్ సేమ్, నో, మృత అమృత. ఇంతకీ ఇప్పుడు మీరు ఇంతకీ మిమ్మల్ని మేము ఏమని పిలవాలి సార్? మిమ్మల్ని ఏమని పిలవాలి మేము? అంటే మీ నాన్నగారు ఏం పేరు పెట్టారో చెబితే దాంతో పిలుస్తాం, లేదు మీరేం పేరు మీరు అనుకుంటున్నారో చెప్తే అలా పిలుస్తాం. అదేంటి, మీ నాన్నగారే రెండు పెట్టారా? ఇది చాలా చిత్రంగా ఉంది సార్. మీకు ముందు థామస్ అని పెట్టి తర్వాత రాముడు అని పెట్టారా? మాస్టర్ ఇప్పుడు మీ నాన్నగారు మీకు ఏమేమి పేర్లు పెట్టారు? మొదట ఏమో థామస్. సుధాకర్ రావు. ఏమండి?
అది ఏం పేరు సార్? మా నాన్నకు పెట్టింది థామస్, మా నాన్నకు పెట్టింది తింటాలు, తర్వాత వచ్చేసి నా పేరు పెట్టింది సుధాకర్, ఇప్పుడు నా పేరు వచ్చేసి సుధాకర్ రావు. ఓకే సార్, ఓకే ఓకే. ఇంతకీ మీరు మిమ్మల్ని మేము ఏమని పిలవమంటారు? అలాగా సార్, మీరు రాముడు అనాలా, లేకపోతే దామస్కార్ అబ్బాయి అనాలా, లేకపోతే సుధాకర్ గారు అనాలా? సరే, రాముడు సుధాకర్ రెండు కలిపి పిలిచండి. రామ్ సుధాకర్, అబ్బా చంపేశారు సార్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. రామ్ సుధాకర్ బాగుంది సార్. సార్ కడపైనా సార్? పక్కన కడపనా? పక్కన మీరు కడప అన్నారుగా ఇందాక. ఏ ఊరు సార్? రామ్ సుధాకర్ పేరు బాగుంది సార్ మొత్తానికి. మీ వయసు ఎంత సార్? ఓ, నా మీద మూడు ఎక్కువ. పోనీ పర్వాలేదు, కానీ మొత్తానికి మీకు 49 వచ్చాక నామకరణం అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. రామ్ సుధాకర్ బ్యూటిఫుల్ నేమ్. ఇప్పుడు మీరు ఎక్స్ఆర్మీ అయిపోయారు, ఇప్పుడు ఏం చేస్తుంటారు? అంటే ఏదన్నా మామూలుగా బ్యాంకుకి వాటికి ఏదన్నా జాబ్కి వెళ్తుంటారు కదా ఎక్స్ఆర్మీలు. అంటే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అందుకని అడిగా. ఓకే, అంటే అది అసలు యాక్చువల్ గా అది మొదలు పెట్టింది ఏజ్ కదా సార్, ఆల్కహాల్ ఫ్యాక్టరీ మొదలు పెట్టింది ఫౌండర్ అతనే కాబట్టి మీరు అది ఫాలో అవడం తప్పేం లేదు. యు ఆర్ కరెక్ట్ క్రిస్టియన్. పెన్న ఇవ్వలేకపోతున్నారే. ఓ, నేను తీసుకున్నానా సార్? నేను తీసుకున్నా పెన్ను. ఒక్కడ నేను తెస్తా పోని. నేను రాస్తాను కదా సార్, మీరు చెప్పండి. ఇగో పోన్లేండి, ఆవిడ పాపం నిద్రపోతున్నారేమో పాపం మిస్సెస్ గారు. పిల్లలు కదా సార్ పాపం. ఏమండి చెప్పగలరా? ఇప్పుడు నేను ఈ రాత్రిక సమయమున 11 దాటిపోయింది, ఇప్పుడు చూడలేము. మీరు చెబితే రాసుకుని రేపు చెప్పమంటే చెబుతా. మీరు చెబితే నేను రాసుకుంటాను. మరి మీ పేరు అది అంటే నేను చూడాలి కదా సార్, మీకు టైం ఇవ్వాలి కదా సార్. మాస్టర్ మాస్టర్ నేను పెన్ను తెచ్చా, పెన్ను పేపర్ తెచ్చా, మీ పేరు అది చెప్తే డేట్ ఆఫ్ బర్త్ చూసి మళ్ళీ చెప్తాను. మరి 2 తారీఖు 5 78. ఓకే ఓకే, సంతోషం సార్, చాలా సంతోషం. ఓకే, మనం అయితే వాట్సాప్ లో కలుసుకుందాం. ఇప్పుడు ఏమన్నా చెప్తారా మరి నేను వెళ్ళనా? సంతోషం సార్, చాలా సంతోషం. వెరీ గుడ్, వెరీ గుడ్. హరే కృష్ణ సార్, ఉన్నా మరి? ఓకే, రైట్, హరే కృష్ణ. మీరు చాలా మంచివారు సార్. చెప్పండి చెప్పండి. ఐ లవ్ యూ, యూఆర్ గుడ్ పర్సన్. మీరు మంచి హృదయం ఉంది. హరే కృష్ణ సార్, గుడ్ నైట్ సార్. చెప్పండి. ఉన్నా మరి ఎలా? అట్ట కాదు, నాకు వచ్చేసి అవ్వలేదు ఇంకాను. 02/05/1978 రాశాను. మరి ఏం చెప్పు? రామ్ సుధాకర్ కదా? ఎస్ ఎస్, రామ సుధాకర్. మరి సుధాకర్ గారు ఏ ఊళ్ళో పుట్టారో చెప్పలేదు సార్. వచ్చేసి ఒరి ఒరి కుంట్ల. వరి కుంట్ల ఏ జిల్లా సార్? సార్ కాశీనాయన మండలం. ఓ, కర్నూలు జిల్లా. సార్ మీరు మాకు చాలా కావాల్సిన వారు సార్. కాశీ విజ్ఞాన మహాత్ముడు సార్, గ్రేట్ పర్సన్. మహాత్ములు పుట్టిన చోట పుట్టారా మీరు సార్? ఒరికొంటలో పుట్టి పిచ్చుకొంటలు కాకూడదు సార్. గ్రేట్ వా సార్, మీరు గ్రేట్ సార్, మీరు గ్రేట్. అంటే రాసుకున్నాను మరి మీరు. నేను ఇప్పటిదాకా తిరిగి తిరిగి భావోద్వేగాలు పంచిపెట్టి వచ్చాము. నేను ఇంకా రేపు చూసి మళ్ళీ మీకు వాట్సాప్ లో పెట్టినా. మరి ఇంకా టైర్డ్ అయిపోయాను సార్, రెస్ట్ కూడా లేదు. నిన్న బయటకు వెళ్ళి వచ్చాము, అంటే ధనుర్మాసం కదా, అందుకని పొద్దున్న ఎప్పుడో 4:30 వెళ్తే గుడికి అన్ని గుళ్ళు తిరిగి రాత్రికి వచ్చాం. ఓకే, మరి నేను ఒక మాట మాట్లాడితే బాగుంటుందా?
ఇంకా చెప్పండి సార్, మీరు మంచోళ్ళు ఓపిక తెచ్చుకున్నా సార్, మీరు మీరు మంచి మీరు మంచి వాళ్ళు, మీతో మాట్లాడచ్చు. యు ఆర్ అ కైండ్ పర్సన్, నాట్ ఎ బ్లైండ్ పర్సన్. యు ఆర్ వెరీ గుడ్. యువర్ నేమ్ ఈజ్ సుధాకర్. సుధా మీన్స్ అమృతం. యు హ్యావ్ నెక్టర్ సార్. చెప్పండి సార్. ఎవరు ఆయన? కాశీనాథ్ గారు. చెప్పండి సార్. మరి మాకేమి ఇచ్చారు, మీరు చేసే పని ఏంటి అని నాకు అర్థం కావాలా. కాశీరెడ్డి నాయన్ గారు మీకు ఏమి ఇచ్చారు చెప్పలేదు. కాశీరెడ్డి నాయన్ మీకు ఏమి ఇచ్చారు చెప్పలేదు. ఇప్పుడు ఏముంటుంది, 2-5 చెప్పారు. అది అది చెప్పేశారు. 2-5 హార్స్ నీకేమ హార్స్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా ఇక్కడ? నాకేం అర్థం కాదు సార్. రాత్రి కాబట్టి హార్స్ వచ్చి ఉండొచ్చు. పెన్ను తెచ్చాను సార్, రాశాను సార్. అక్కయ్య గారి పేరేంటి సార్? మరియమ్మ. మరియమ్మ, బో మంచి పేరు సార్. మా చిన్నప్పుడు మా టీచర్ గారి పేరు కూడా. కాదు కాదు, ఫస్ట్ ఫాలో వచ్చేసి చంద్రకళ. చంద్రకళని మరియమ్మని చేశారు. ఇంకా కళ అంతా పోయి ఉంటదిగా. 25 బిల్లా 1 ఇప్పుడు చంద్రకళ గారు పిల్లల పేరు, మీ పిల్లల పేర్లు చెప్పలేదు. పిల్లల పేరు వచ్చేసి శశికళ, రాణి. శశికళ, రాణి. బాగున్నాయి కదా సార్ బంగారు తల్లి. ఏం చదువుకుంటున్నారు పిల్లలు? వచ్చేసి ఫస్ట్ బాబు వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్, చిన్న పాప వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్. సార్ 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 మా చెల్లికి కూడా ఇద్దరు పిల్లలు సార్. మా తమ్ముడికి కూడా ఇద్దరు పాపలే. ఓకే ఓకే. మా గురువు గారికి కూడా. నేను ఆది గారు గారు లేదు గురుగారు. చెప్పండి సార్. దీన్ని బట్టి వచ్చేసి ఎందుకు మన దేవుని గురించి ఎందుకు అట్లా విమర్శించాలా అనేది అడుగుతున్నా సార్. ఇప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంతమంది పిల్లలు సార్ అంటే అది విమర్శ అవుద్దా? మీ దేవుడు సార్ అంటే అది విమర్శ అవుద్దా? ఎప్పుడు పుట్టారు సార్ అంటే అది విమర్శ అవుద్దా? అది కాదు. ఇప్పుడు మీ 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 అబ్బాయి ఏం చేస్తుంటాడు? మీ అబ్బాయి? మా అబ్బాయి లేడు కదా. మరి లేనోడి గురించి మనం ఏం డిస్కస్ చేస్తాం సార్? మీకు అబ్బాయి లేడు, అక్కడ యేసు లేడు. లేని వాళ్ళ గురించి డిస్కస్ ఏమంది సార్? ఎవరు సార్? మా మేడం గారు. మరియమ్మ గారా? మరియమ్మ గారు. మా పాస్టర్ గారు. అంటే ఆవిడ పాస్టర్ అమ్మా పాస్టర్ గారా? పాస్టర్ గారు వస్తున్నారు. ఒక నిమిషం లైన్ ఉంటారా? అలాగే, సంతోషం సార్. తొందరగా, అంటే లేట్ అయిపోయింది సార్. ఓకే రైట్. ముందు బడితి పూజ, తర్వాత దేవుడి పూజ. ఓకే రైట్ రైట్. ఇప్పుడైనా రేపా వచ్చేది? అంతేనా? రామా, ఈ రాత్రికాల సమయం ఏమిటి? రామా రామా రామా, అసలే అలసిపోయి ఉంటే అమాయక అజ్ఞాన గొర్రె. అంటే వేరే తోడేలు కలుపుదామని చెప్తున్నారు. ఏం చేయకుండా ఎక్కడో అయింది సంచిలోవే కదా. ఇవన్నీ కవర్లో పోయింది. బోర్డు కవర్లు ఉన్నాయిగా, కవర్లు ఉన్నాయి కదా. నన్ను వేటి కట్టి పెట్టు, పోనీ. డూ ఇట్, డూ ఇట్ సార్. నాకు చాలా ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ నేను చెప్పగలనా సార్? నాతోనా అటువైపా మీరు మాట్లాడేది? నేను మీతో మాట్లాడుతున్నాను. సుధాకర్ గారు చెప్పండి, మీరు ఏం చెప్పాలి? నేను వచ్చేసి ఒక ఆర్మీ వాడిని. చెప్పారు ఎక్స్ ఆర్మీ సుధాకర్ గారు, వరికుంట్ల నడిపించుకుంట్ల, అండ్ 2-5-1978 కాశీ జ్ఞానం పుట్టినచోట పుట్టారు. నేను వచ్చేసి కన్యాకుమారి నుంచి మొత్తం టోటలీ వారు పర్సన్. మీరంతా అన్ని తిరిగారు? సో కన్యాకుమారి నుంచి అన్ని తిరిగి కన్నిమేరి పుట్టిన వారిని పట్టుకున్నారు? అవునవును. రైట్ రైట్ ఓకే. నేను వచ్చేసి ఒక మాట
మీతో మాట్లాడుతున్నాను. తొందరగా సార్, 20 అయిపోయింది, గుర్రం మాత్రం వెళ్ళాలి. అవి పెట్టు, మీరు చెప్పండి సార్, మా వాడు అలా చేస్తున్నారు. కరెక్ట్, మీరు అట్లా అనుకుంటే మరి నాకు తొందర అయిపోయారు, అది మేమేం చేయాలా, మేము అన్నం తినాలా, అది కాదు. చిచ్చి ఇక్కడ అన్నం పోగ్రహం లేదు సార్, దన్నం పోగ్రహమే. అంటే మేము ఇంకా మరి 15 నిమిషాలు అయింది, ఇక్కడ ఏం సబ్జెక్ట్ ఏమి రాలేదు, సొద తప్ప సుధా రాలేదు. మీరు చెప్పండి సార్, తొందరగా చెప్పండి సార్, నేను ఇక బలి ఇచ్చేసి వెళ్ళిపోతాను సార్, రాత్రి అయిపోయింది. చెప్పండి సార్. మీ పేరు రామదాసు? రామదాసు. రామదాస్ సార్ గారు, నాకు కొద్ది కొద్ది కోరిక. చెప్పండి సార్, మీరు మంచోళ్ళు కాల్తే నన్ను రమ్మంటారా కర్నూలు కూర్చుందామా? కర్నూలు ఎక్కడున్నారు? కడప. ఓరి మీ పాస్ కూడా కడప అయిపోయి కర్నూలు అయిపోయి ప్రకాశంలోకి వెళ్ళిపోయారా? సరే, గోధు కదా రకరకాలు మారుతుంటది. అయితే ఇప్పుడు మనం నేను ఎక్కడన్నా మనం కూర్చుందా అంటే కూర్చుందా, నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు టాపిక్ చెప్పండి సార్, 15 నిమిషాలు అయింది. చెప్పండి సార్. మళ్ళీ ఈ ఆంగ్లం అవసరం అంటే సార్ మనకి, అంటే బికాజ్ యూ డోంట్ నో, దట్స్ వై యు ఆర్ కిల్లింగ్ ఇంగ్లీష్, దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ లెట్ అస్ వీ కెన్ స్పీక్ ఇన్ అవర్ మదర్ టంగ్, బికాజ్ మదర్ టంగ్ ఈజ్ బెటర్, వీ కెన్ ఈచ్ వన్ కెన్ రిలేట్ ప్రాపర్లీ. సార్, కెన్ యూ అండర్స్టూడ్ సచిన్ గారు? ఓకే సార్, ఇది హార్స్ ఎఫెక్ట్ ఏమో సార్ చెప్పండి. ఏమన్నా సార్? యువర్ కంప్యూటర్ నథింగ్ యువర్ పర్సన్. యా, ఏసీ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, కరెక్ట్. Yes, he is not God, and this fellow become mad. That's why Aramdas hold rod. Okay, I agree. Yes, we are all nothing, sir. Yes, we are just a small thing. Everything is nothing. Small thing, sir? Yeah, manantha chennolanga, sir. Pellalanga, sir. Sir, ma. సార్, మీ మీరు పాటలు బాగా పాడతారని చెప్పారు. మనం అంతా పిల్లలే కదా సార్ దేవుడికి. ఏంటి ఎవరికి అంటే, మీకో దేవుడు మాకో దేవుడు ఉన్నాడా? కాదు సార్, ఇప్పుడు దేవుడు ఒకడేనా చాలా మంది ఉన్నారా? ఒకడేనా? ఒకడే. వాడి పేరేంటి? మరి యెహోవాను అల్లాను ఎవరు సార్? అచ్చా, అయితే యెహోవాకి మనకేం సంబంధం లేదు అంతేగా? కాదు, నువ్వు ఒక్క మాట అడిగావు, వాడు ఎక్కడ పుట్టాడు. మీరు చెప్తాను, చెప్తారా? ఇప్పుడు రాసుకోనా పెన్ను తెచ్చా? తెచ్చుకో. పెన్ను రెడీ ఉంది సార్, వాడు ఎప్పుడు పుట్టాడు అన్నాను, చెప్తే రాసుకుంటా లేకపోతే వేసుకుంటా. అసలే మనం కలవకుంట్లా, సారీ సారీ పిచ్చుకుంట్లా, సర్వనాశనం. ఇది పై పెట్టు, మూత పెట్టి చావాల, ఏ పనికి మాలినాడు సార్. సింహరాజ్, నేను సింహరాజ్ సార్, మీరు గొర్రెరాజ్. మీరు కాదు సార్, నేను నేను అమ్మయ్యా సార్, మీ వల్ల అసలు ఇక్కడ ఎంత ఆనందపడుతున్నాం, చాలా సంతోషం సార్. మనం ఎప్పుడన్నా కూర్చుందాం, మీకు కూడా ప్రకాశం వస్తుంది. మరి ఇంకా పూజ చేసుకుంటాను సార్, రాత్రి అయిపోయింది. వాడి గొడవ ఏంటి సార్, పనికి మాలింది. మనం ఆ బైబిల్ది మళ్ళీ మాట్లాడుకుందాం మరి, ఉన్నా మరి. ఇగో మీ మీరేమో ఇలా నవ్విచ్చరికి ఈ డబ్బా పడిపోయింది, కోవ అంతా నేల మీద పడిపోయింది. ఇప్పుడు ఏమో వీడేమో నవ్వులు పూలు ఏమో శుభ్రం చేయాలి మా వాడు సార్. చాలు సార్, సార్ 20 నిమిషాలు సార్, బాగుండదు సార్, నేను ఇంకా పూజ చేసుకోవాలా సార్? ఇప్పటిదాకా మీకే కదా సార్ ఇచ్చాం. రేపు పార్ట్ 2 సుధాకర్ గారితో మరోసారి కలుద్దాం. ఈ రాత్రికి ఇంతటితో దీన్ని సమాప్తి చేద్దాం. శుభరాత్రి. నాతో పెట్టుకుంటే తప్పదు కాలరాత్రి. టడా.